ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ రియాలిటీ షో అంటే వెంటనే గుర్తొచ్చేది బిగ్ బాస్. ఆదివారంతో గ్రాండ్ ఫినాలే కంప్లీట్ చేసుకుని ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచారు. పల్లవి ప్రశాంత్ కి గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు బరిలో నిలబడ్డారు అమర్దీప్. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే అమర్దీప్ రన్నర్ గా మిగిలారు. అంతవరకు అంతా బాగానే ఉంది, కానీ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన మాత్రం అందరి అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది. సీజన్ 6 అంత కరెక్ట్ గా ఆడకపోవడంతో సీజన్ 7 కొంచెం వెరైటీగా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ఈసారి బిగ్ బాస్ 7 టాప్ రేటింగ్ తో కొనసాగింది. అయితే హౌస్ లో టాస్కులు జరిగేటప్పుడు అమర్దీప్ ప్రియాంక పై ప్రవర్తించిన తీరుపై ఇప్పటికే 1-2 సార్లు ప్రియాంక బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అయ్యారు. అంత పెద్ద రియాలిటీ షోలో ఒక అమ్మాయిపై అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని, ఒక టాస్క్ లో బాల్ తీసుకునే టాస్క్ లో అమర్దీప్ ప్రవర్తించే తీరు అసలు బాగలేదు. ఫ్యామిలీ వీక్ టైమ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రియాంక బాయ్ ఫ్రెండ్ కొన్ని విషయాలపై హెచ్చరించారు. బయటికి వచ్చాక అంతా మాట్లాడుకుందామని కొన్ని విషయాల్లో ప్రియాంక మిస్టేక్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే చాలా మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అమర్దీప్ ప్రియాంక అలా ఉండడం వల్లే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ అలా అన్నారంటూ చాలా మంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా వెల్కమ్ బ్యాక్ పార్టీ చేసుకుంటూ హాయిగా పబ్బుల్లో డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ అందరూ మా పెళ్లికి రావాలంటూ ప్రియాంక జైన్ ఫ్యాన్స్ కి మంచి తీపి కవర్ చెప్పారు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు నుంచే బాగా ఫేమస్. మౌనరాగం సీరియల్ తో ఎంతో మంది సీరియల్ చూసే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారు.